బిఆర్ఎస్ పని అయిపోయింది, ఇదే బయట నడుస్తుంది. వాస్తవం ఏంటంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానివ్వండి, రంజిత్ రెడ్డి గారు కానివ్వండి, పార్టీల కంటే కూడా వ్యక్తులపైన జరగబోతుంది అక్కడ. సో వాళ్ళకి ఎంపీ అనేది ఒకటి ఉంది, వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంది అండ్ ఐడియా ఉంది, బట్ వాట్ అబౌట్ కాసాని? వార్డు స్థాయి నుంచి ఇక్కడ వరకు వచ్చారు వారు నాకు తెలిసినంత వరకు. ఇద్దరి రెడ్ల మధ్య ఒక బీసీని నిలబెట్టాలి అన్న రీజన్ ఇదే అంటారా? పేదవారికి సమాన హక్కులు కలగట్లేదు. ఒక ఎప్పుడైతే మనకి సెక్షన్స్ అయినాయో బీసీ ఎస్సీ ఎస్టీ అని, వాళ్ళకి ఇప్పటికీ ఈరోజు కూడా రావాల్సినటువంటి హక్కులు కానీ సమాన హోదా కానీ అది ఆచరణలో మనం అందరం మాటల్లో చెప్తున్నాం, ఆచరణలో జరగట్లేదు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. దట్స్ గుడ్, గ్రేట్ సార్. ఏంటి సంగతులు? చేవేళ్ల నుంచి మీ ఫాదర్కి మీరు చాలా అంటే మీరే అంత వ్యవహరిస్తున్నారు. సో మీ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? చేవేళ్ల పార్లమెంట్ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందండి. ఎస్, ట్రయాంగిల్ ఫైట్లో మేము ఎడ్జ్లో మనకే ఉంటుంది అనేది ఆలోచనలో. అంటే ఎలా అనుకుంటున్నారు? బికాజ్ ఆఫ్ అసలు బీఆర్ఎస్ని, బీఆర్ఎస్ పార్టీని చాలామంది వీడు వెళ్ళిపోయారు, అంటే భయంతోనా లేకుంటే గెలవదు అని చెప్పేసి అసలు బీఆర్ఎస్ సపోర్టే లేదు అన్నట్టుగా తీసేశారు. అలాంటప్పుడు ఎలాంటి ధైర్యంతో మీ ఫాదర్ దీనిలోకి వచ్చారంటారు? యాక్చువల్గా మీరు అన్న క్వశ్చన్లోనే కొద్దిగా తప్పు ఉందండి. అసలు బీఆర్ఎస్ లేదు అనే దానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెండు సార్లు ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగితే రెండు సార్లు కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది. ఇప్పుడున్నటువంటి ప్రత్యర్థులు కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఎంపీగా గెలిచారు. అంతకుముందు వాళ్ళకి పొలిటికల్ ఐడెంటిటీ అయితే లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ, నేను అదే పాయింట్కి వస్తున్నాను. బీఆర్ఎస్ నుంచే గెలిచి వాళ్ళు బీఆర్ఎస్ నుంచి తప్పుకున్న తర్వాత చాలామంది చాలామంది కూడా బయటకు వెళ్ళిపోయారు. ఏంటి అని అంటే వన్స్ అధికారంలోకి వచ్చేసింది బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇదే బయట నడుస్తుంది. అండ్ ఎస్పెషలీ ప్రత్యర్థులు కూడా మాట్లాడితే బీఆర్ఎస్ అనేది పక్కకు పెట్టేసి కొండ రంజిత్ వీళ్ళిద్దరి మీదే, వీళ్ళిద్దరి మధ్య చాలా పోటీ నడుస్తుంది అనేది బాగా వినిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమంటారు, కాసాని గారిని పక్కకు పెట్టినట్ట, లేకుంటే కాసాని గారితో అంత పోటీ ఉండదు అన్నట్ట? ఎవరి వ్యూహాలు అనుకుంటే అండి. అఫ్కోర్స్, వాస్తవం ఏంటంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానివ్వండి, రంజిత్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళిద్దరికీ ఏం ఐడెంటిటీ ఉందో వాళ్ళకి ఐడియా ఉంటుంది, మాకున్నటువంటి ఐడియా మాకుంది. ఇది బేసిక్గా ఏంటంటే పార్టీల కంటే కూడా వ్యక్తులపైన జరగబోతుంది అక్కడ ఈ యొక్క ఎలక్షన్. దాంట్లో కాసాని జ్ఞానేశ్వర్ గారి వాళ్లకు వారికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ కానివ్వండి, అలాగే మన ఇతర ప్రధాన పార్టీలో ఉన్నటువంటి ఇద్దరికి కూడా ఉన్నటువంటి పాయింట్స్ మీద వాళ్ళు దే విల్ డిసైడ్ ఇట్. ఇంకోటి ఏంటంటే మీరు అన్న దాంట్లో ఒకటి నేను ఏకీభవించట్లేదు, ఎందుకంటే చాలామంది వెళ్ళిపోయారు అనేది. అసలు ఎవరు వెళ్ళారు? మీరు నిజంగా చూసుకుంటే కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రమే వెళ్ళారు, కానీ క్యాడర్ ఎక్కడ పోలేదు, క్యాడర్ లాగే ఉంటుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే కూడా ఇంకా మెరుగైనటువంటి రిజల్ట్ రాబోతుందని మాకున్నటువంటి సమాచారం. గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఏంటంటే కొన్ని కారణాల వల్ల అసెంబ్లీలో కొద్దిగా వాళ్ళు ఏమైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు కానివ్వండి, ఆ వాగ్దానాలకు కొద్దిగా నమ్మి ఓటేయడం జరిగింది. దాన్ని ఇంత త్వరగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది ఆ ప్రాంతంలో, ఎందుకంటే మనం చూసుకుంటే ఒక 420 హామీలు ఇచ్చారు. ప్రధానంగా అందులో 6 హామీలు, అందులో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఒక్కటి ఆ బస్సు ప్రయాణం అనేది చేశారు, దాంట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని అదే ప్రశ్నిస్తున్నాం. ఒక ప్రశ్నించే గొంతు ఉంటేనే కదండి ఖచ్చితంగా మనకు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేరాలంటే ఓ ప్రతిపక్ష హోదా గట్టిగా ఉండాలి. అప్పుడే మనం ఏమంటారు, మన డెమోక్రసీ అనేది దానికి ట్రూ స్పిరిట్ ఉంటుంది. ఓకే, బికాజ్ ఇఫ్ యూ రెస్పెక్ట్ అపోజిషన్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ గుడ్ గవర్నెన్స్. ఓకే, సో మీరు అన్నట్టుగా మీరే అంటున్నారు ఎంపీ హోదాలు అంటే వాళ్ళు ఆల్రెడీ గెలిచారు, మన టీఆర్ఎస్ నుంచే వెళ్ళారు అని చెప్పేసి మీరు అంటున్నారు. సో వాళ్ళకి ఎంపీ అనేది ఒకటి ఉంది, వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంది అండ్ ఐడియా ఉంది, బట్ వాట్ అబౌట్ కాసాని? ఏంటి కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఐడియా లేదనుకోవడం మూర్ఖత్వమే, ఎందుకంటే వార్డు స్థాయి నుంచి ఇక్కడ వరకు వచ్చారు వారు. వారు తెలియని, నాకు తెలిసినంత వరకు వారి గురించి తెలియని వాళ్ళు కానీ ఆ పేరు తెలియని వారు మాత్రం అసలు ఎవరు లేరు ఇక్కడ చేవెళ్ళ ప్రాంతంలో. మరి ముఖ్యంగా అది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు
వారు జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు ఇండిపెండెంట్గా, తర్వాత ఒక మన పార్టీ అని పెట్టాం, దాని తర్వాత ఒక మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండే, మనం రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడు కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన, అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన మనము సబ్బండ వర్గాలను ఏకం చేసినటువంటి గొంతు కాసాని జ్ఞానేశ్వర్ గారిది కాబట్టి ఎవరు కూడా ఆయన ఎవరిని విమర్శించడు, విమర్శకులు కూడా ఆయనని విమర్శించే పరిస్థితి లేకుండా ఉన్నటువంటి సమయం కాబట్టే ఎవరు కూడా వారిని టార్గెట్ చేసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే టార్గెట్ చేస్తే వాళ్ళకే నష్టమని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ఈజ్ అ కామన్ మ్యాన్. ఓకే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే అతనికి అట్టడుగునటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి పేదవారి యొక్క సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉంది. ఎందుకంటే మేము 2001లో జిల్లా పరిషత్ చైర్మన్గా 2001 నుంచి 2006 కాలంలో ఉన్నప్పుడు ఒక రంగారెడ్డి జిల్లాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కుటుంబ సర్వే, సోషో ఎకనామిక్ సర్వే అని చెప్పేసి 2004లో చేశాం. ఓకే, అది ఎందుకంటే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు, అందరు కూడా రంగారెడ్డి జిల్లా అంటే చాలా డెవలప్డ్ అయినటువంటి జిల్లా, ఇక్కడంతా గొప్పవాళ్ళే ఉంటారని. కూతువేటి దూరంలో ఉంది, మన తాండూరు నియోజకవర్గంలో యాలాల్ అనే ఒక మండలం ఉంది. ఆ మండల్లో నేను కూడా ఆ పార్ట్ సర్వేలో ఒక పార్ట్గా ఉన్నాను. ఓకే, ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ ఫర్ అబౌట్ 6 మంత్స్. అది 6 మంత్స్ జరిగింది. అది ఆ క్వశ్చనర్ని చూస్తే మనకి మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ సకల జనుల సర్వే అనేది చేశారు, సకుటుంబ సర్వే అనేది. ఆ సోషియో ఎకనామిక్ సర్వే మనం చేసినటువంటి 2004 సర్వే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుందండి క్వశ్చనర్. ఎందుకంటే ప్రతి అంశం పైన పూర్తిగా అవగాహన ఉండాలి గవర్నమెంట్కి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన. ఆ ఇంటి సమస్యలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గ్రామ సమస్యలు కానివ్వండి, అక్కడ ఏ మేజర్గా సమస్యలు ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేయాలంటే దానిపైన పూర్తిగా ఒక నివేదిక ఉండాలని ఆ రిపోర్ట్ని తయారు చేసి, ఆ సర్వే చేసినటువంటి రిపోర్ట్ని అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి మనం ప్రజెంట్ చేసాం. ఎందుకు అని అంటే ఈ యొక్క కాన్స్టెన్సీ అప్పుడు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా అండ్ వికారాబాద్ జిల్లా ఏదైతుందో, రూరల్ అండ్ అర్బన్ ఏరియాలు కలిసినటువంటి ప్రాంతం. సో జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతి ప్రాంతంతో సత్సంబంధాలు, ప్రతి నాయకుడితో సత్సంబంధాలు ఉన్నాయి. రంజిత్ రెడ్డి గారు కానివ్వండి, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానివ్వండి, వాళ్ళంతా కార్పొరేట్ స్టైల్ నుంచి, బిజినెస్ స్ట్రక్చర్ నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే, ఇక్కడ వచ్చేసి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఏంటంటే నిజమైనటువంటి ఏమంటారు గ్రౌండ్ రియాలిటీ తెలిసినటువంటి నాయకుడు. ఓకే, ఇప్పుడున్నటువంటి నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళలో వారికి ఉన్నటువంటి అవగాహన ప్రజలపైన, ప్రజల సమస్యలపైన, ఆ ప్రాంత సమస్యపైన, ఆ ప్రాంతం యొక్క భౌగోళికంగా చూసుకున్నా, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి అంశాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య కానివ్వండి, రైతుల సమస్యలు కానివ్వండి, అవన్నిటిపైన వారికి పూర్తి అవగాహన ఉంది. ఆయనకంటూ ఒక ఐడియాలజీ ఉంది. దాంతోపాటు ఏంటంటే పేదవారికి సమాన హక్కులు కలగట్లేదు. ఒక ఎప్పుడైతే మనకి సెక్షన్స్ అయినాయో బీసీ ఎస్సీ ఎస్టీ అని, వాళ్ళకి ఇప్పటికీ ఈరోజు కూడా రావాల్సినటువంటి హక్కులు కానివ్వండి, సమాన హోదా కానీ అది ఆచరణలో మనం అందరం మాటల్లో చెప్తున్నాం, ఆచరణలో జరగట్లేదు. దానికోసం వారు గొంతెత్తి మనకు 2 దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంలో నాకు తెలిసినంతవరకు 40-45 ఇయర్స్ నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. అలా అనుకుంటే మనకి ఎప్పుడు కూడా వారు ప్రజా గొంతుకయ్యే ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క పూర్తి స్థాయిలో ఆ 40-45 ఇయర్స్ టైంలో ఆయన ఓన్లీ 3-4 ఇయర్స్ మాత్రమే అధికార పార్టీలో ఉన్నప్పుడు ఉండగలిగారు. ఓకే, ఎప్పుడు ప్రతిపక్ష హోదాలోనే ఉంటున్నాడు. ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఒక ప్రజల సమస్యలపైన వారు గొంతెత్తి వాళ్ళు ప్రశ్నించే విధంగా వారికి ఉండే అవకాశం. ఓకే, సో మనకి ఏదైనా కానీ చివరిగా మనకు ఒక బీసీ అభ్యర్థిగా ఒక అవకాశం లభించింది. అక్కడ ప్రాంత ప్రజలు కూడా 60% మంది బీసీలే ఉండడం, బీసీల యొక్క ప్రతినిధి అక్కడ చేవెళ్ళ నుంచి ఉండాలని ప్రజలు కోరుకోవడం, సో అది మాకు బాగా కలిసి వస్తుంది. అంటే ఇట్ మీన్స్ ఇద్దరి రెడ్ల మధ్య ఒక బీసీని నిలబెట్టాలి అన్న రీజన్ ఇదే అంటారా? దీనికి మీకు అంటే అనుకూలత ఉంటుంది అని అనుకుంటున్నారు? అయితే అనుకూలత ఉంటుంది అనుకుంటున్నాం, కానీ రెడ్డిల మధ్యలో ఉండాలని కాదండి. ఓకే,
ఇదొక అవకాశం, ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి. ఎందుకంటే పార్టీల వరకు మాత్రం, పార్టీల విషయాలు చూస్తే పార్టీలు ఎప్పటికప్పుడు క్యాండిడేట్స్ పెద్ద గొప్ప వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు కాదు, వాళ్ళు ముగ్గురు కూడా ఆ ప్రాంత ప్రజలు, ఆ ప్రాంతానికి ఏదో ఒక రకంగా మనకి సర్వీస్ చేసిన వాళ్ళు. సో మేము క్లియర్గా చెప్తున్నాం ఏంటంటే, వాళ్ళు చేసిన సర్వీస్ని చూడండి, మనం చేసిన సర్వీసెస్ కూడా ఉన్నాయి, వాళ్ళ ఆలోచన విధానము చూడండి, మన ఆలోచన విధానం చూడండి, మీరు దాన్ని బట్టి మీరే చేసుకొని మీరు ఓటకు వినియోగించుకోమని చెప్తున్నాం. ఓకే, మనము వేరే ఉద్దేశంలోనే ఏం చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఎంపిక చేశారు, అదే ప్రాంతంలో కాసన జ్ఞానేశ్వర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు. సో వాళ్ళకున్నటువంటి ఐడియాలజీతోటి మనము పబ్లిక్ని మ్యాండేట్ అడుగుతున్నాం. ఓకే, ఏంటంటే మీరు మ్యాండేట్ ఇవ్వండి, ఎవరు మీకు ప్రతినిధిగా ఉండాలనుకుంటారు, ఎందుకంటే ఎవరు మెజారిటీ విన్స్, దే విల్ బి ది రిప్రజెంటేటివ్ ఆఫ్ చేవెళ్ళ. ఇక్కడ చేవెళ్ళ ప్రాంతము, చేవెళ్ళ నియోజకవర్గము, పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2 సార్లు 3 సార్లు ఎలక్షన్స్ జరిగినాయి. ఒకసారి జైపాల్ రెడ్డి గారు గెలిచారు, ఒకసారి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలిచారు, ఒకసారి రంజిత్ రెడ్డి గారు గెలిచారు. ఆ ముగ్గురు కూడా ఒక సామాజిక వర్గానికి చెందినవారు. రాజ్యాధికారం అనేది ఒక్కరికే కాకుండా అందరికీ దక్కాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మన డెమోక్రసీలో ఉన్నటువంటి ఒక మెయిన్ ప్రిన్సిపల్ కూడా అదే, ఈక్వాలిటీ అనేది ఉండాలని. సో అది రావాలి, మనకు మార్పు జరగాలి. ఒకసారి చేశారు, ఇంకొకరికి కొత్తవారికి అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాం. ఒక ఎంపీగా మనకు ఒక అవకాశం ఇవ్వగలిగితే, ఒక సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి హక్కుల కోసం కానివ్వండి, వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయమైన వాట కానివ్వండి, ఇక్కడ ప్రాంత ప్రజల డెవలప్మెంట్ గురించి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి కానివ్వండి, అవన్నిటి గురించి ఒక రిప్రజెంటేటివ్ని ఇచ్చారు అనేది వాళ్ళ ప్రజలు కనుక ఇవ్వగలిగితే, మనం పార్లమెంట్లో ఇక్కడి నుంచి సబ్బండ వర్గాల ప్రతినిధిగా వారు వాళ్ళ యొక్క గొంతు అయి వాళ్ళ సమస్యల పైన మాట్లాడే హక్కు అవకాశం ఉంటుందని, ఆ అవకాశం ఇవ్వని మేము ప్రజలను కోరుతున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.